పెద్ద కలవలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంటింటికి సర్వే చేసి అందించిన మొక్కల స్థితిగతుల వివరాలతో తెలుసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన మహోత్సవం. ప్రజలతో మమేకమై సేవలందించే ప్రజా ప్రతినిధులు మళ్లీ గెలవడానికి అవకాశం ఉంటుందన్న ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. గౌరెడ్డిపేట గ్రామశివారులో పెద్దపల్లి మున్సిపల్ డంపింగ్ యార్డ్ కంపు వాసనతో రోగాల బారిన పడుతున్న గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు బడ్డపల్లి రామచందర్ పర్యటన, ఘన స్వాగతం పలికి సన్మానించిన దళిత సంఘాల నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం, నీట్ పరీక్షను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ డిమాండ్. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ఆర్టీసీ జేఏసీ జిల్లాధ్యక్షులు వైఎస్ రెడ్డి వినతి పత్రం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. పెద్ద కలవలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 4వ తేదీ వరకు దోస్తు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేసిన జిల్లా దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ అర్జున్. అప్పన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మండల పరిషత్ ఎఫ్ఎఫ్సి నిధులతో బోర్వెల్ వేయించిన ఎంపీటీసీ తోట నరసమ్మ శ్రీనివాస్.